జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా? పోలవరం ప్యాకేజీ గురించి 2019 ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు ఆ ప్యాకేజ్ సరిపోవడం లేదు అని చెప్పి ఆ రైతన్నలందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నప్పుడు ఆ రోజే చెప్తాను 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్తాను 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పి కూడా ఆ రోజే చెప్తాను. పోలవరం నిర్వాసితులకు జగన్ ఇచ్చిన ఆ హామీ ఏమైంది? నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఈకోకుండా పోయే గత్యంతరం లేదు వాళ్ళకి. ఎందుకంటే కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే, ఇంకా వాళ్ళ డబ్బులు దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇంకోటి దగ్గర డబ్బులు ఉంటాయి. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తాను అధ్యక్ష, ఏమిటంటే భూ నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారా అన్నారు. అలాంటి హామీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. విన్నారు కదా, పోలవరం నిర్వాసితులలో గిరిజనులే ఎక్కువ. అటువంటి అమాయకులను మోసం చేసిన ఈ దగా కోరునే నమ్ముతారా? 2019 చెప్పినవి చెయ్యనోడు, 2024 చెప్పేవి చేస్తాడా? ఇక చాలు జగన్. జరుగు 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 జగన్, ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.